నమస్కారం పత్రిక విలేకరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు పత్రిక విలేకరులు చెప్పనుంది ఏంటంటే, నాగర్ కర్నూల్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ ఉన్న సమస్యల్లో ప్రధానమైనటువంటి సమస్య రైలు మార్గం. ఇది జిల్లా ఒకప్పుడు మహబూబ్ నగర్ ఉండే, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇది నాగర్ కర్నూలు జిల్లా యొక్క పరిధిలో వచ్చేటువంటి కాన్స్టిట్యూన్సీ. ఈ యొక్క విషయం దాదాపు ఒక సంవత్సరం కాబోతూ ఉన్నది. నా పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి శాసనసభ్యులు శ్రీమతి అరుణమ్మ గారు, ఎక్స్ మినిస్టర్, వనపర్తి ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్ చెన్నారెడ్డి గారు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు, తర్వాత అచ్చంపేట నుండి వంశీ కృష్ణ గారు, మాజీ ఎమ్మెల్యే, మొన్న ఆయన కంటెస్ట్ చేసి కూడా జరిగిందని, తర్వాత కల్లోకుర్తిలో వంశీ చంద్రారెడ్డి గారు. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి సమస్య ప్రధానమైనటువంటి సమస్య. శాంక్షనింగ్ ఏంటంటే 2016 రైల్ బడ్జెట్ ఆనాడు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయ్యి దాదాపు ఒక 1 ఇయర్ కావస్తున్నది. మా గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎలక్టెడ్ శాసనసభ్యుల ద్వారా తీసుకెళ్ళి, సార్ ఇది ఈ ప్రాంతము తెలంగాణ ప్రాంతంలో అన్నిటికన్నా బ్యాక్వర్డ్నెస్ వెనుకబడినటువంటి జిల్లా అంటే మహబూబ్ నగరు. ఈ యొక్క నాగర్ కర్నూల్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో రెయిన్ఫాల్ చాలా తక్కువ, వర్షపాతం చాలా తక్కువ, అక్కడ పరిశ్రమలు లేవు. తర్వాత పాలమూరు అనేటువంటి ఒక పేరు విన్నారు మీరు చాలా మటుకు, ఏంటంటే ఈ వర్షాలు పడక పరిశ్రమలు లేక బతుకుదెరువు లేక వీళ్ళు బాంబాయి అటువంటి దేశం అక్కడ ప్రాంతానికి వెళ్ళినటువంటి దేశం వలసపోయేటువంటి ఒక ప్రాంతము. నేను ముఖ్యమంత్రి గారు చెప్పాను, సార్ మీరు కూడా ఒకప్పుడు ఈ జిల్లా నుండి లోక్సభకు ప్రాతినిధ్యం వహించినటువంటి చరిత్ర ఉన్నది, మీరు అక్కడ నేను సిద్దిపేటలో కూడా ఒకప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉంటామని చెప్పడం జరిగింది. తర్వాత దీనికి రైల్వే బడ్జెట్ రైల్వే మినిస్టర్ సురేష్ ప్రభు ఆనాడు ఉండే ఉగాది సందర్భంలో ఆయన ఇమీడియట్గా ఫోన్ చేశాడు, క్యా ఏ కుచ్ కర్ సక్తే క్యా అని ఏదో మాట్లాడాడు. తర్వాత అందరికి చెప్పాడు చేసేద్దాం, అట్లేం లేదు ఇది చేద్దామని కూడా చెప్పడం జరిగింది. దాదాపు ఒక 8 లెటర్స్ సీఎం గారికి రాయడం జరిగింది. ప్రత్యేకంగా దీని గురించి ఈ యొక్క న్యూ రైల్వే లైన్ ఏదంటే ఉందో అది ఎక్కడుందంటే గద్వాల్ టు మాచర్ల, మాచర్ల టు వనపర్తి, వనపర్తి టు నాగర్ కర్నూల్, నాగర్ కర్నూల్ టు కల్వకుర్తి. నాకు ఒక పాఠం అయిపోయింది ఇది, కల్వకుర్తి టు అచ్చంపేట్. ఈ ప్రాంతం నుండి రైలు మార్గం కావాలని చెప్పి ఎస్టిమేట్ చేయడం జరిగింది. దాదాపు ఈ యొక్క రైల్వే మార్గానికి కావాలని కూడా ఈ ఎస్టిమేట్ కాస్ట్ అయింది. ప్లానింగ్ కమిషన్స్ క్లియర్ చేశారు, లా కమిషన్ కూడా క్లియర్ చేశారు. మొత్తం అయిన తర్వాత ఇప్పుడు ఈ ఒక జాయింట్ వెంచర్ అనేటువంటి ఒక కొత్త పద్ధతి చేశారు. ఒకప్పుడు రైల్వేలు ఇవన్నీ లేకుండే, జాయింట్ వెంచర్ అంటే 50% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి, 50% సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఈ ఒక సిస్టమ్ ఏంటంటే వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. కానీ దీనికి ఇంత మట్టు కూడా ఆయన పూర్తిగా క్లియర్ కాలేదు. తర్వాత నేను వారికి పోయి చెప్పాము, సార్ ఇది చాలా వెనుకబడినటువంటి ప్రాంతము, ప్రతి వాడు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా ఏది వచ్చినా వెనుకబడినటువంటి ప్రాంతంలో రైలు మార్గం మనం ఏర్పాటు చేస్తే దానికి ఏంటంటే పరిశ్రమలు వస్తాయి,
వ్యవసాయ దారులకు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా చెప్పడం జరిగింది. కానీ మా ముఖ్యమంత్రి గారు మాత్రమైతే ఇంత మటుకు దీన్ని ఏమి కూడా చొరవ తీసుకోలేదు. కనుక నేను షికాయత్ కాదు, రేపు అడుగుతారు ఏమయ్యా నువ్వు, 2.5 ఇయర్స్ అయింది రైల్వే మార్గము, ఈ రైల్వే బడ్జెట్ ఏదంటేస్తే 2016-2017 రైల్ బడ్జెట్ ఉన్నటువంటి దానిలో ఇంతవరకు ఎందుకు కాదని ఎవరైతే ఓట్లు వేసిన వాళ్ళు గెలిపించిన వాళ్ళు అడుగుతారు. పక్కన జరుగుతుంది, ఇక్కడ ఎందుకన్నా పక్కన అంటే మనోహరాబాద్ టు కొత్తపల్లి, ఇది కొత్తది. మనోహరాబాద్ టు కొత్తపల్లి వయా సిద్దిపేట చాలా పెద్ద, నేను అప్పుడు రాజ్యసభ ఉన్నప్పుడు కూడా ఇన్ని 0 అవర్స్లో కూడా తిరగడం జరిగింది. కనుక ఒక్కసారి కూడా రైల్వే యొక్క అథారిటీ జీఎం గారు ఎన్నోసార్లు విన్నా ఇంత మటుకు ముఖ్యమంత్రి గారికి వాళ్ళకి టైం ఇవ్వలేదు. మరి ఎందుకు జరుగుతుంది, ఏం కథ అనే దాంట్లో ఇది సంక్షేమ కార్యక్రమాల్లో ఈ యొక్క మనోహరాబాద్ టు కొత్తపల్లి ఇంతవరకు ఆయన అధికారులు జీఎంను విలువలేదు, సంతకం పెట్టేసేసాడు. ఎందుకంటే భారత ప్రధానమంత్రి గారు ఏదో ఒక వాటర్ది ఇనాగ్రేషన్ గజ్వేల్కి వచ్చినప్పుడు దీన్ని అక్కడ కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. కనుక ఈ రకంగా ఏంటంటే మరి ముఖ్యమంత్రి గారు చేయడం, నేను గోయల్కి కూడా చెప్పాను, రైల్వే శాఖ మహత్యులు కూడా చెప్పాం. కనుక మరి దీన్ని ప్రజాస్వామ్యం ఏంటంటే సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ఏదైనా ప్రభుత్వంలో లేనప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మేము ఆలోచించవలసిందంటే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి హక్కులు, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పోరాటము చేసేటువంటి బాధ్యత మా పైన. దానికి చివరకు అది పోరాటము చేయాలన్నా లేక భూకడతాలు చేయాలన్నా ఏమి చేయాలనే దాంట్లో మా జిల్లా వాళ్ళతో మాట్లాడి ఇది నిర్ణయం తీసుకోవడానికి జరుగుతుంది. కనుక ముఖ్యమంత్రి గారు మీరు పెద్దవారు, అనుభవం ఉన్నటువంటి వారు, ఒకప్పుడు మీరు మా సిద్దిపేట ప్రాంతానికి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, నేను అప్పటికే 2 సార్లు ఎంపీ అయ్యాను.